నిన్న క్లాస్ లో జన్యు శాస్త్రం గురించి పరిచయం చేశాను. జన్యు శాస్త్ర పితగా గ్రెగర్ జాన్ మెండల్ ని మనం చెప్పుకుంటాం. ఎందుకు అంటే గ్రెగర్ జాన్ మెండల్ జన్యు శాస్త్రంలో విశేషమైనటువంటి కృషిని చేయడం జరిగింది. మెండల్ బఠానీ మొక్క పైన పరిశోధనలు చేసి మెండల్ సూత్రాలను ప్రతిపాదించాడు. అందువల్ల వాటిని మనం ఏమంటాము అంటే అనువంశిక సూత్రాలు అని పిలుస్తాం. అనువంశిక సూత్రాలు. ఓకే, మెండల్ ఏ మొక్క పైన ప్రయోగాలు చేశాడు అంటే బఠానీ మొక్క పైన ప్రయోగం చేశాడు. బఠానీ మొక్కలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయి? ద్వైశిక క్రోమోజోముల సంఖ్య 14 అన్నమాట. బఠానీ మొక్క శాస్త్రీయ నామము ఫైజం. మెండల్ ప్రతిపాదించిన మొత్తం సూత్రాలు ఏంటివి? మూడు సూత్రాలు. మొట్టమొదటి సూత్రము బహిర్గత సిద్ధాంతం, లా ఆఫ్ డామినెన్స్. బహిర్గత సిద్ధాంతం, లా ఆఫ్ డామినెన్స్. రెండవది పృథక్కరణ సిద్ధాంతం. పృథక్కరణ సిద్ధాంతం. మూడవది స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం. ఇలాగా మూడు సూత్రాలను ప్రతిపాదించాడు. సో మొదటి సిద్ధాంతం ప్రకారము బహిర్గత సిద్ధాంతం. బహిర్గత సిద్ధాంతం ప్రకారము ఏ లక్షణమైతే ఇంకొక లక్షణాన్ని అణిచివేసి తాను బయటపడుతుందో, అర్థమైందా, దాన్ని బట్టి బహిర్గత సిద్ధాంతము అని పిలుస్తాం అన్నమాట. మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ లక్షణాలను నిర్దేశించేటివి జన్యువులు. మనలో అంటే క్రోమోజోములలో బహిర్గత జన్యువులు ఉంటాయి, అంతర్గత జన్యువులు ఉంటాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ పెట్టాం, కుస్తీ పోటీ పెట్టాం, అర్థమైందా, ఎవడు గెలుస్తాడు? బలవంతుడు గెలుస్తాడు, బలహీనుడు ఓడిపోతాడు. అదేవిధంగా మనలో అలా డామినెంట్ జీన్స్ ఉంటాయి, రెసెసివ్ జీన్స్ ఉంటాయి. బహిర్గత జన్యువులు ఉంటాయి, అంతర్గత జన్యువులు కూడా ఉంటాయి. ఈ రెండు పక్క పక్కన ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే అంతర్గత జన్యు యొక్క లక్షణాన్ని అణిచివేస్తుంది, బహిర్గత జన్యు యొక్క లక్షణం బయటపడుతుంది. సో దీన్నే మనం ఏమన్నాము అంటే బహిర్గత సిద్ధాంతము అన్నాం. ఇప్పుడు మెండల్ దేన్ని సెలెక్ట్ చేస్తున్నాడు అంటే బఠానీ మొక్కల్లో పొడవు, బఠానీ మొక్కను, అదేవిధంగా పొట్టి బఠానీ మొక్కను ఇక్కడ తీసుకోవడము జరిగింది అన్నమాట. ఇప్పుడు దాని ద్వారా మెండల్ సంకరణ చేశాడు. సంకరణ చేస్తే మొదటి తరంలో ఏమొచ్చాయో మనము గమనించాం. ఇప్పుడు చూడండి, వీళ్ళు జనకులు, దృశ్య రూపం. దృశ్య రూపం ఏంటిది? పొడవు అన్నమాట. ఇవి పొడవు. పొడవును దేని చేత చూపిస్తాము అంటే క్యాపిటల్ టీ, క్యాపిటల్ టీ. ఇక్కడ క్యాపిటల్ టీ, క్యాపిటల్ టీ అనేది ఏంటిది? జన్యువు. జన్యువును టీగా మనము ఇండికేట్ చేస్తాం. మనం చెప్పుకున్నాం బఠానీ మొక్కలో ఏ లక్షణాలను మెండల్ తీసుకున్నాడు, 7 జతల పరస్పర వ్యతిరేక లక్షణాలను మెండల్ తీసుకోవడము జరిగింది. అందులో పొడవు ఒకటి, ఒక లక్షణాన్నే తీసుకున్నాడు ఫస్ట్, మళ్ళా రెండు రెండింటిని కలుపుకున్నాడు. అర్థమైందా, ముందు పొడవు లక్షణం మీదనే దృష్టి పెట్టాడు మెండల్. బాగా పొడవు బఠానీ మొక్కలను తీసుకున్నాడు, అదేవిధంగా పొట్టి బఠానీ మొక్కలను తీసుకున్నాడు. రెండు మొక్కల మధ్య సంకరణ జరుగుతుంది.
పొడవు బఠానీ మొక్కను ఎలా చూపిస్తాం? క్యాపిటల్ టి క్యాపిటల్ టి. పొట్టి బఠానీ మొక్కను ఎలాగ చూపిస్తాం? స్మాల్ టి స్మాల్ టి. ఇవి దృశ్య రూపాలు అనమాట, పొట్టి పొడవు. పొడవు మొక్కల యొక్క జన్యు రూపం ఇది, దృశ్య రూపము ఇది జన్యు రూపము అనమాట. ఎందుకు రెండింటిని వేసాం మనము? ఒకటే వేయచ్చు కదా, ఎందుకు రెండింటిని వేసాం? రెండు క్యాపిటల్ టీలు రెండు స్మాల్ టీలను వేసాం. ద్వయస్థితిలో ఉంటాయి, ద్వయస్థితిని అలాగా రెండు జన్యువులను వేయడం ద్వారా మనము చూపిస్తాం అనమాట. ఓకేనా? ద్వయస్థితిలో ఉంటుంది. ఇప్పుడు ఇది స్వచ్ఛమైన మొక్క, పొడవు మొక్క, స్వచ్ఛమైన పొట్టి మొక్క. ఇక్కడ స్వచ్ఛమైన పదం ఎందుకు వాడాము అంటే ప్యూర్ జీన్స్ ఆర్ ప్రజెంట్ ఫర్ ది క్యారెక్టర్ టాల్నెస్. పొడవుకు సంబంధించి స్వచ్ఛమైన జన్యువులు క్యాపిటల్ టీ ఉంటాయి. ఈ మొక్కల్లో పొట్టి లక్షణానికి సంబంధించిన జన్యువులు మాత్రమే ఉంటాయి. అందువల్ల వాటిని ఏమంటాము అంటే ప్యూర్ లైన్స్, శుద్ధ వంశక్రమము, సమయుగ్మజపు మొక్కలు అని కూడా పిలుస్తాం అన్నమాట. సమ యుగ్మజాలు. సమ యుగ్మజం, యుగ్మజము అంటే జంట, సమము అంటే సమానంగా ఉండే జన్యువులు అని అర్థం అన్నమాట. అర్థమైందా మీకు? రైట్. బట్ అటువంటి సమయుగ్మజపు పొడవైన బఠానీ మొక్కలను, సమయుగ్మజపు పొట్టి బఠానీ మొక్కలను ఇక్కడ ప్రయోగంలో తీసుకోండి. ఇక్కడ ఒక లక్షణాన్ని దృష్టి పెట్టుకొని రెండు మొక్కల మధ్య సంకరణ చేశాడు కాబట్టి దీనిని ఏక సంకర సంకరణము, ఏక సంకర సంకరణము అన్నాం. ఒక జత పరస్పర వ్యతిరేక లక్షణాలను దృష్టిలో పెట్టుకొని రెండు మొక్కలను సంకరణ చేయడాన్ని ఏక సంకర సంకరణము అంటారు. అటువంటి పొడవు బఠాని మొక్కలను, పొట్టి బఠాని మొక్కలను ఇక్కడ తీసుకోవడము జరిగింది మెండల్. ఇప్పుడు వీటి నుంచి ఏమొస్తాయి? సంయోగ బీజాలు వస్తాయి. అంటే ఏంటిది, ఆ మొక్కలు పుష్పిస్తాయి, ఆ తర్వాత ఫలదీకరణ పరాగ సంపర్కము జరుగుతుంది, ఫలదీకరణ జరుగుతుంది అని అర్థం చేసుకోవాలి మనం. పరాగ సంపర్కము ఫలదీకరణ జరిగితే సంయోగ బీజాలు వస్తాయి కదా. అప్పుడు ఆ సంయోగ బీజాలలో ఉండే జన్యువులు ఏంటివి? క్యాపిటల్ టి స్మాల్ టి. ఇవి సంయోగ బీజాలు. ఇక్కడ రెండు మొక్కలను, పొడవు మొక్కలను, పొట్టి మొక్కలను తీసుకుందాం. పొడవు మొక్కను పురుష మొక్కగా, పొట్టి మొక్కను స్త్రీ మొక్కగా ఖచ్చితంగా ఇక్కడ రెండు మొక్కలను తీసుకున్నామంటే ఒకటి మేలు ఒకటి ఫిమేల్ అయి ఉంటుంది. ఇది ఫిమేల్ ఇది మేల్ అయినా కావచ్చు, వైస్ వర్సా ఎట్లయినా తీసుకోవచ్చు మనం. ఖచ్చితంగా ఒకటి మేలు ఒకటి ఫిమేల్ ప్లాంట్ అయ్యి ఉంటుంది అన్నమాట. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఈ మొక్క ఉత్పత్తి చేసే సంయోగ బీజాలలో ఏ జన్యువులు ఉంటాయి? క్యాపిటల్ టీకి సంబంధించిన జన్యువులు మాత్రమే ఉంటాయి. ఈ మొక్క ఉత్పత్తి చేసే సంయోగ బీజాలలో స్మాల్ టీకి సంబంధించిన జన్యువులు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు సంయోగ బీజాల మధ్య ఫలదీకరణం జరుగుతుంది. ఓకే, ఫలదీకరణం జరిగితే క్యాపిటల్ టీ స్మాల్ టీ వచ్చింది. ఇప్పుడు ఇది ఎలా కనిపిస్తుంది? ఇది వీటి తరం, ఇది ఈ రెండు జనకుల యొక్క తరం. ఇది దీన్ని F1 తరం అని అంటాం. ఎఫ్ అంటే ఫిలియల్, ఫిలియల్ జనరేషన్ అన్నమాట. మరి ఇది ఎలా కనిపిస్తుంది? వాటి జనకులేమో ఒకటేమో పొడవుగా బఠానీ మొక్క ఉంది, ఒకటేమో పొట్టిగా ఉంది. మరి ఈ తరం ఎలా ఉంది? పొడవుగా ఉంటుంది. ఎందుకు పొడవు లక్షణమే బయటపడింది? పొడవు లక్షణం, పొడవు బఠానీ మొక్కల్లో ఉండేటువంటి ఆ లక్షణానికి సంబంధించిన జన్యువులు బహిర్గత జన్యువులు కలిగి ఉన్నాయి. ఈ అంతర్గత జన్యువు ఇది పొట్టి లక్షణానికి సంబంధించింది అంతర్గత జన్యువు. ఈ లక్షణాన్ని అణిచివేస్తుంది, ఇది బయటపడుతుంది, ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట. దీన్నే బహిర్గత సిద్ధాంతము అంటాం అన్నమాట. ఒక లక్షణాన్ని రెండు జన్యువులు ప్రభావితం చేస్తున్నప్పుడు బహిర్గత జన్యువు అంతర్గత జన్యువు యొక్క లక్షణాన్ని అణిచివేసి తాను వ్యక్తం అవుతుంది. దీనినే బహిర్గత సిద్ధాంతము అని అంటాం అన్నమాట. అదే మొట్టమొదటి సూత్రం.
కాబట్టి ఏక సంకలన ద్వారా మనము బహిర్గత సిద్ధాంతాన్ని మనము వివరణ చేసుకోవచ్చు అన్నమాట. లేదా బహిర్గత సిద్ధాంతాన్ని ఎలా వివరణ ఇచ్చుకుంటాం? ఏక సంకలన ప్రయోగాల ద్వారా. అర్థమైందా? అటైనా చెప్పుకోవచ్చు, ఇట్లయినా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఇది మొదటి తరం, పొడవ మొక్కే వచ్చింది. కానీ ఈ పొడవ మొక్కలో ఎన్ని జన్యువులు ఉన్నాయి? రెండు రకాల జన్యువులు ఉన్నాయి. పొడవుకు సంబంధించినటువంటి జన్యువు ఉంది, పొట్టి లక్షణానికి సంబంధించినటువంటి జన్యువు ఉంది. కానీ పొడవే బయటపడడానికి కారణము బహిర్గత జన్యువు. ఇప్పుడు ఈ మొక్కను ఏమంటాము? విషమ యుగ్మజము అని అంటుంది. విషమ యుగ్మజము. ఒకే రకమైన జన్యువులు ఉంటే అది పొడవుగానే పొట్టిగానివ్వండి, ఒకే రకమైన జన్యువులు ఉంటే సమయుగ్మజము అవుతుంది. భిన్నమైన జన్యువులు కలిసి ఉంటే అప్పుడు అది విషమ యుగ్మజము అవుతుంది. ఓకేనా? ఇప్పుడు తర్వాత ఏం చేస్తాడు అంటే మెండల్ శాస్త్రవేత్త దీన్ని, ఈ మొక్కను ఆత్మపరాగ సంపర్కానికి గురి చేశాడు. ఫస్ట్ పరపరాగ సంపర్కం, స్త్రీ పురుష మొక్కల మధ్య పరపరాగ సంపర్కాన్ని జరిపాడు. రెండో స్టెప్లో ఏం చేశాడు? ఆత్మపరాగ సంపర్కం. ఎందుకంటే బఠానీ మొక్కల్లో రెండు సాధ్యమే, ఆత్మపరాగ సంపర్కము జరుగుతుంది, పరపరాగ సంపర్కము జరుగుతుంది. నిన్న క్లాస్లో చెప్పుకున్నాం మనం, ఇవి అనుకూలనాలు, అడ్వాంటేజెస్ ఆఫ్ బఠానీ మొక్క, పాయిజన్ ప్లాంట్ అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంటే రెండవ తరాన్ని అబ్జర్వ్ చేసేటప్పుడు ఇతను ఏం చేశాడు? ఆత్మపరాగ సంపర్కానికి గురి చేశాడు. అంటే ఇక్కడ ఆత్మపరాగ సంపర్కము అంటే ఏంటిది? మళ్ళా కెప్టల్ టి స్మాల్ టి. ఇక్కడ మొక్కలు వేరు కాదు, ఒకే మొక్క బట్ లైంగిక అవయవాలు వేరు. ఒకటి మేల్, ఒకటి ఫిమేల్. ఏది మేల్ పార్ట్ ఫ్లవర్లో? పరాగ రేణువులు, పరాగ కోశము, కేసరాలు. కేసరాలు మేల్ పార్ట్స్. అర్థమైందా? ఫిమేల్ పార్ట్స్ ఏంటివి? గైనీషియం, అండకోశము. ఆ అండకోశంలో మళ్ళీ అండాశయము, కీలము, కీలాగ్రం, అన్ని భాగాలు. అర్థమైందా? పరాగ రేణువుపై కీలాగ్రం మీద పడుతుంది, మొలకెత్తుతుంది, అది ఆత్మపరాగ సంపర్కం. తర్వాత ఫలదీకరణం, ఇవన్నీ కూడా జరిగేటువంటి ప్రక్రియలు అనమాట. ఓకే, కాబట్టి ఇక్కడ ఆత్మపరాగ సంపర్కాన్ని గురి చేస్తాడు. రెండిట్లో అవే జన్యువులు ఎక్కడా ఉండేది. మరి ఇప్పుడు ఏంటిది అంటే ఈ మొక్క, ఇక్కడ మళ్ళీ మనం రెండు రెండు వేసాం. ఎందుకు? ఈ మొక్క ద్వయస్థితిలో ఉంది. సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు ఎప్పుడు కూడా ఏకస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్ ఫండమెంటల్స్ ఇవన్నీ కూడా. మొక్క ద్వయస్థితిలో ఉంటుంది, అది సంయోగ బీజాలను ఉత్పత్తి చేసేటప్పుడు. సంయోగ బీజాలు ఏ స్థితిలో ఉంటాయి? ఏకస్థితిలో ఉంటాయి. ద్వయస్థితిక మొక్క సంయోగ బీజాలను ఏర్పాటు చేసేటప్పుడు అప్పుడు సంయోగ బీజాలు ఏకస్థితిలో ఉంటాయి. కానీ శైవలాలలో ఏకస్థితిక మొక్కలే ఉంటాయి, అప్పుడు అవి నేరుగా ఉత్పత్తి చేసేటివి ఏంటివి? సంయోగ బీజాలే. అవి కూడా సంయోగ బీజాలే, కాకపోతే అక్కడ క్షయకరణ విభజన జరగదు. ఇక్కడ ద్వయస్థితిక మొక్క కాబట్టి సంయోగ బీజాలను ఉత్పత్తి చేయడంలో క్షయకరణ విభజన జరిగి ఏకస్థితికపు సంయోగ బీజాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఈ మొక్క సంయోగ బీజాలను ఉత్పత్తి చేసింది అనుకోండి, ఎన్ని రకాల సంయోగ బీజాలు వస్తాయి? రెండు రకాలు. ఎందుకంటే ద్వయస్థితిలో ఉండే క్రోమోజోములు లేదా జన్యువులు ఏకస్థితి వచ్చేస్తుంది, రెండుంటే ఒకటైపోతుంది, అవునా? కాబట్టి అది ఏకస్థితి. కాబట్టి క్యాపిటల్ టీ అనేటువంటి జన్యువు, ఇక్కడ స్మాల్ టీ అనేటువంటి జన్యువు. అంటే ఒక సంయోగ బీజంలో క్యాపిటల్ టీ జన్యువుని కలిగి ఉంటాయి, ఇంకొక సంయోగ బీజము స్మాల్ టీ జన్యువుని కలిగి ఉంటాయి. అంటే ఏం లే, 50% 50-50, 50% క్యాపిటల్ టీ జన్యువును కలిగి ఉంటాయి, 50% స్మాల్ టీ జన్యువును కలిగి ఉంటాయి. ఇక్కడ కూడా క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఇప్పుడు ఎన్నో సంయోగ బీజాలు వస్తాయి. ఏ సంయోగ బీజం ఏ సంయోగ బీజంతో కలుస్తుంది మనం నిర్ణయించలేం, ఛాన్సెస్ అనమాట. అర్థమైందా? ఒకవేళ ఈ సంయోగ బీజము ఈ సంయోగ బీజంతో కలిస్తే అప్పుడు ఏం పుట్టే అవకాశం ఉంది? క్యాపిటల్ టీ, క్యాపిటల్ టీ, పొడవైన మొక్క వస్తుంది. ఉంది కదా అవకాశం ఉంది. ఇప్పుడు ఈ క్యాపిటల్ టీ ఈ స్మాల్ టీతో కలిసే అవకాశం ఉంది, అప్పుడు క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇది మళ్ళా ఇది ఇది కలిసే అవకాశం ఉంది. ఇక్కడ ముందు ఇది స్మాల్ టీ ఉంది కదా, స్మాల్ టీ వేయకూడదు. ఎప్పుడు కూడా బహిర్గత జన్యువును ముందు వేసుకోవాలి, అంతర్గత జన్యువును తర్వాత వేసుకోవాలి. కాబట్టి క్యాపిటల్ టీ స్మాల్ టీ, స్మాల్ టీ
స్మాల్ టి. నాలుగు సంయోగ బీజాలు ఫర్ ఎగ్జాంపుల్, అవునా, నాలుగు రకాల మొక్కలు మనకు వచ్చాయి, నాలుగు సంతతి వచ్చింది. ఈ నాలుగు సంతతిలో అర్థమైందా దృశ్య రూపాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఈ సంతతిని ఏమంటాము అంటే మనము ఎఫ్ టూ జనరేషన్, ఎఫ్ టూ తరం అని పిలుస్తాం. ఇదేమో ఎఫ్ వన్ తరం. మరి ఈ మొక్కల నుంచి వచ్చిన మొక్కలు కదా ఇవి, అప్పుడు ఇది ఎఫ్ టూ తరం అవుతుంది. ఇప్పుడు ఎఫ్ టూ తరంలో ఉత్పత్తి అయిన ఈ మొక్కలు దృశ్య రూపాలు ఎలా ఉంటాయి, జన్య రూపాలు ఎలా ఉంటాయి? దృశ్య రూపం చూడండి, ఇది ఎలా ఉంటుంది చెప్పండి, పొడవుగా ఉంటుంది. ఇది పొడవే, ఇది పొడవే, ఇది పొడవే. ఇప్పుడు చూద్దాం దృశ్య రూపం. దృశ్య రూపం పొడవు ఇస్టు పొట్టి. పొడవు మొక్కలు ఎన్ని వచ్చాయి? మూడు. పొట్టి ఎన్ని వచ్చాయి? ఒకటి. కాబట్టి దృశ్య రూప నిష్పత్తి అవుతుంది రేషియో. అర్థమైందా? ఏక సంకరణలో దృశ్య రూప నిష్పత్తి, రెండవ తరంలో దృశ్య రూప నిష్పత్తి 3:1 అవుతుంది అనమాట. అంటే మూడు పొడవు మొక్కలు, ఒకటి పొట్టి మొక్క. ఇక్కడ చూడండి, ఇవి మూడు పొడవే, కానీ ఇది శుద్ధ పొడవు మొక్క లేదా సమయుగ్మజపు పొడవు మొక్క. అట్లా చెప్తావా? ఇవి రెండు విషమయుగ్మజపు పొడవైన మొక్కలు, ఇది సమయుగ్మజపు పొట్టి మొక్క అనమాట. ఇప్పుడు జన్యు రూపం చూద్దాం. జన్యు రూపం ఎన్ని రకాలు వచ్చాయి మనకు? క్యాపిటల్ టి, క్యాపిటల్ టి, క్యాపిటల్ టి, స్మాల్ టి, స్మాల్ టి, స్మాల్ టి. క్యాపిటల్ టి, క్యాపిటల్ టి ఎన్ని వచ్చాయి? ఒకటి వచ్చింది. కాబట్టి ఒకటి. క్యాపిటల్ టి, స్మాల్ టి ఉండేటివి రెండు. ఇది జన్యు రూప నిష్పత్తి అవుతుంది. అర్థమైందా మీకు? ఇది ఏక సంకరణం యొక్క దృశ్య రూప జన్యు రూప నిష్పత్తులు. ఇది మీకు ఇంపార్టెంట్. ఇది దేని ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు? బహిర్గత సిద్ధాంతము. ఇక్కడ ఇంకొక సూత్రం ఉంది, రెండవ సూత్రం ఉంది, పృథక్కరణ సిద్ధాంతము అని అన్నాం మనం. అర్థమైందా? ఇప్పుడు చూడండి, పృథక్కరణ సిద్ధాంతం అంటే ఇది. పృథక్కరణ అంటే విడిపోవడం, దేనిపాటికి అది విడి సపరేట్ అయిపోవడం అనమాట పృథక్కరణ అంటే. ఇక్కడ చూడండి, ఈ ఎఫ్ వన్ తరపు మొక్క సంయోగ బీజాలను ఉత్పత్తి చేసేటప్పుడు పొడవు లక్షణానికి సంబంధించిన జన్యువు విడిపోతుంది, పొట్టి లక్షణానికి సంబంధించిన జన్యువు విడిపోతుంది. దేనిపాటికి అవి పృథక్కరణ చెందుతాయి, దేనిపాటికి అవి విడిపోతాయి. దీన్నే పృథక్కరణ సిద్ధాంతము అంటాం. అదే రెండవది. మెండల్ ప్రతిపాదించిన మూడు సూత్రాలలో మొదటి రెండు సూత్రాలు బహిర్గత సిద్ధాంతము, రెండవది పృథక్కరణ సిద్ధాంతం. ఓకే, బహిర్గత సిద్ధాంతం ముందు మనం చెప్పుకున్నాం. అర్థమైందా? రెండు జన్యువుల్లో బహిర్గత జన్యువు యొక్క లక్షణం బయటపడుతుంది. తర్వాత పృథక్కరణ సిద్ధాంతం అంటే ఎప్పుడు చెప్పాలి? ఎఫ్ వన్ తరము సంయోగ బీజాలను ఉత్పత్తి చేసినప్పుడు అందులో ఉండే జన్యువులు ఆ లక్షణానికి సంబంధించి విడిపోతాయి. పొడవు పుట్టి కలిసే అవకాశమే లేదు. పొడవుకు సంబంధించిన జన్యువు సపరేట్ అయిపోతుంది, పొట్టి లక్షణానికి సంబంధించిన జన్యువు సపరేట్ అయిపోతుంది. దీన్ని పృథక్కరణ సిద్ధాంతం అంటారు. ఇప్పుడు ఈ సంయోగ బీజాలు ఆ లక్షణానికి ప్యూర్గా ఉంటాయి, శుద్ధంగా ఉంటాయి. అందుకనే పృథక్కరణ సిద్ధాంతాన్ని ఇంకొక పేరుతో పిలుస్తాం, సంయోగ బీజాల స్వచ్ఛత సిద్ధాంతం. రాసుకోండి, సంయోగ బీజాల స్వచ్ఛత సిద్ధాంతం, ప్యూరిటీ ఆఫ్ గ్యామేట్స్, ప్యూరిటీ ఆఫ్ గ్యామేట్స్. అర్థమైందా? సో ఇది మనకు మెండల్ ఏక సంకరణ సంకరణము. ఈ టేబుల్ అది వేసుకోండి.